हाय हेलो नमस्ते वेलकम टू इंदूस क्रिएटिव टॉक्स मन चैनल इंका सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब चेसुकोगलरु अर्थं चेसुकुने मनसु क्षमिंचे गुणं चेयि अंदिंचे स्नेहं ओदार्चे हृदयं इवे मनकु निजमैन आस्तुलु। సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా కూడా దారి చూపుతుంది। కారణం లేని కోపం, నమ్మకం లేని ప్రేమ, బాధ్యత లేని బంధం ఉన్నా లేకపోయినా ఒక్కటే। కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మరిచిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దాని వల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది। తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు, రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం అంటే। ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు, మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి। ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి కూడా బాధిస్తుంది, కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా కూడా మిగులుతుంది। ఆశపడినప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఆశించినప్పుడే బాధ పరిచయం అవుతుంది। మనలో ఉన్న అన్ని లోపాలకన్నా వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకపోవడమే అతిపెద్ద లోపం అంటే। మంచి మనసుతో చెప్పే ప్రతి మాట కూడా విలువైనదే, మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనసు అందమైనదే। నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది, నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది। మనిషి బాధలో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాట సాయం మాత్రం తప్పకుండా చేయండి, ఎందుకంటే మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది। గతం అంటే కొని తెచ్చుకునే వస్తువు కాదు, మనం బాగా ఇష్టపడిన వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలే। మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది। కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు, మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ కూడా మరిచిపోకు। మోసం చేసేది ఎవరైనా, కానీ మోసపోయేది మాత్రం మనసున్నవారే। పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పు లేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం। మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్నవారే మిత్రమా। మనుషులు అందరూ తప్పు చేస్తారు, కానీ చాలా మంది వాళ్ళు చేసిన తప్పులను పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళలో తప్పులను వెతుకుతారు। ఎవరైనా వారి తప్పులను చూపిస్తే తట్టుకోలేరు,
అందుకే మనం ఎదుటివారి తప్పులను ఎంచేటప్పుడు ముందు మన తప్పులను సరిదిద్దుకోవాలి। స్వర్గం ఎక్కడో లేదు అది మనం ఇతరులపై చూపే మానవత్వంలో ఉంది। నా అని మనం అనుకోవడం కాదు మన అని ఎదుటివాళ్ళు కూడా అనుకున్నప్పుడే పందాలనేవి బాగుంటాయి। ఏ ఊపిరిని నమ్ముకుంటావో చివరికి అదే నిన్ను వదిలి వెళ్ళిపోతుంది। ఏ ధనాన్ని చూసి అహంకారం తెచ్చుకుంటావో చివరిలో నీ ప్రాణాన్ని కాపాడడానికి కూడా అది పని చేయదు। ఏ శరీరాన్ని చూసి గర్వపడతావో చివరికి ఆత్మ కూడా భారంగా తోస్తుంది। ప్రాణం ఉన్నంత వరకు ఉన్న విలువ ప్రాణం పోయాక ఉండదు। నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా అంతే, డబ్బుకు విలువ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ। ప్రాణం పోయాక కోట్లు ఉన్నా కూడా వృధానే। అందుకే అహంకారం, అసూయ, ద్వేషం, పగ ఇలాంటివన్నీ కూడా మానుకుని అందరితో కూడా మంచిగా ఉండండి। నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగా కనిపిస్తారు। అది పొగరు కాదు, ఆత్మగౌరవం। మీరంటే ఇష్టపడే వారిని మిస్యూజ్ చేసుకోవద్దు। మీ అవసరం ఉన్న వాళ్ళ దగ్గర బిజీగా ఉన్నాను అని చెప్పవద్దు। మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు। మిమ్మల్ని తలుచుకునే వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా। రాతలు కాగితం వరకే అయితే రాయడం దేనికి, గీతలు అరచేతి వరకే అయితే అదృష్టం దేనికి, ఆలోచనలు నాలుగు గోడల వరకే అయితే నీ జీవితం దేనికి। అద్దంలో చూసుకుంటే నీకు నువ్వు కనిపిస్తావు, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ నువ్వే కనిపిస్తావు। మైండ్ మాటల్ని గుర్తించుకుంటుంది, మైండ్ ఏదో ఒకరోజు మరిచిపోతుంది, మనసు అనుభూతులను దాచుకుంటుంది, అందుకు మనసు మాత్రం ఎన్నటికీ మరవలేదు। చిన్న సాయం చేసి గొప్పలు చెప్పుకుంటున్న వారు ఎందరో ఉన్నారు। ఎదుటివారికి సాయం అందించడంలో మిమ్మల్ని మించిన వారు లేరు। ఎడమ చేతితో చేసిన సాయాన్ని కుడి చేతికి కూడా తెలియనివ్వని మీరు చాలా గొప్పవారు, సహృదయులు। ఎందరో వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, పరిచయం గొప్పది కాదు। మరిచిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సాయం ఒకటి ఉంటుంది, గడిపిన క్షణము ఒకటి ఉంటుంది। ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది, అది ఎవరు అన్నది నీ మనసుని అడుగు। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి। ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది। దీంతోపాటు ఈ లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి। ఇంకా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, 100%లో జస్ట్ 5% మాత్రమే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ని। సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం కాబట్టి పక్కన రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కాబట్టి అది ప్రెస్ చేసి ఒక్కసారి ప్రెస్తే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేసినట్లే। దీంతోపాటు పక్కన ఉన్న గంటని ప్రెస్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి। ఇలా చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అందరికంటే ముందుగానే మీరు నా వీడియోస్ని వీక్షించేయవచ్చు। ఈ వీడియో ఇంతటిదాకా చూసినందుకు కృతజ్ఞతలు అండి। మీరెంతో సపోర్ట్ నన్ను ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా। సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్।